విశాఖ జిల్లాలో మరో గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మసిటీలోని సాయినర్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. తాజా అంశం చూస్తున్నాం. విశాఖ జిల్లాలో మరో గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మసిటీలోని సాయినర్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. కూర్మరాజు, గ్యాస్ లీకేజ్ కి కారణాలేంటి? నిహర్క, ఈ తెల్లవారుజామున ఈ సాయినార్ లైఫ్ సైన్సెస్ ఈ పరవాడ ఫార్మసిటీలో చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఈ కోవిడ్ సమయంలో ప్రధానంగా ఈ ఫార్మా ఉత్పత్తులకి విపరీతమైన డిమాండ్ ఏర్పడటం, అలాగే ఫార్మా కంపెనీలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నంత ఈ సాయినార్ లైఫ్ సైన్సెస్ లో ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇది రోడ్ నెంబర్ 3 లో పరవాడ ఫార్మసిటీ లో ఉంది. ఇందులో ఏమిటంటే ప్రధానంగా ఈ ఫార్మాకి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుంది. ఈ తెల్లవారుజామున ఈ రసాయన వాయువు, ఈ బాయిలర్ నుంచి ఈ రసాయన వాయువు, ప్రమాదకరమైన వాయువు లీక్ అయినట్లుగానేమో తెలుస్తుంది. అక్కడ ఆ కంపెనీలో పనిచేస్తున్న 6 తీవ్ర అస్వస్థతకు లోన్ కావడం, వారిని హుటాహుటిన గాజువాక ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఏమో అక్కడ చికిత్స పొందుతూ షిఫ్ట్ ఇన్ఛార్జి అలాగే కెమిస్ట్ ఇద్దరు కూడాను మృతి చెందారని సెము ధృవీకరించారు. ఇంకా 4 వారికి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. వారు అంటే అధిక మొత్తంలో ఈ విషవాయువుని పీల్చడం వల్ల వారికి అస్వస్థత గురయ్యి వారికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సెము అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆర్పి మీనా అలాగే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ ఫార్మసిటీలో ఉన్న ఈ సంస్థను, ఈ సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థని సందర్శించడం జరిగింది. అక్కడ చికిత్స అలాగే ప్రధానంగా ఈ గ్యాస్ లీకేజ్ వల్ల చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను కూడా ఏమో వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి భద్రతా లోపాలు ఎక్కడున్నాయి, ఏ రకంగా ఏమో ఇది ఈ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, వీటన్ని వివరాలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి కొన్ని నెలలు, దాదాపు 2 గడుస్తుంది. ఈ 2 కూడా గడవకుండానే ఇటువంటి ఘటన మరొకటి చోటు విశాఖ నగరంలో చోటు చేసుకోవడం, అంటే ఇప్పుడు ఈ ఫార్మాసిటీకి, ఎల్జీ పాలిమర్స్ సంస్థకి చాలా దూరం ఉన్నప్పటికీ కూడాను విశాఖ పరిసరాల్లోనే ఇటువంటివి జరగడం, అంటే విశాఖ పరిశ్రమల్లోనే ఇటువంటివి జరగడం అనేది ఇక్కడ కొంత ఆందోళనకు కారణమవుతుంది. అయితే ఈ పరవాడ ఫార్మాసిటీలో మాత్రం భారీగా ఈ ఫార్మా కంపెనీలు అనేవి పెద్ద ఎత్తున, అంటే ఫార్మాసిటీ అక్కడ చిన్న పెద్ద ఉత్పత్తులను చేస్తున్నాయి. ఈ క్రమంలో భద్రతా లోపం ఎక్కడుంది, ఏంటి అన్న విషయాల మీద కూడాను అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. ఒక 4 క్రితమే విశాఖ కలెక్టరేట్ లో కూడాను ఈ రసాయన పరిశ్రమలే కాదు, మొత్తం పరిశ్రమలు అన్నింటిలోని భారీ పరిశ్రమలు, చిన్న స్థాయి పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు వీటన్నిటిలో కూడాను భద్రతా అంశాలు ఏంటి, ఏ రకమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారు, వాటి మీద పూర్తి స్థాయిలో ఒక సమీక్షా సమావేశం కూడా జరిగింది. అందులోనేమో అన్ని అంశాలని ఈ ఫ్యాక్టరీస్ భద్రతా సిబ్బంది కానీ, అలాగే
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కలెక్టర్ కి కలెక్టర్ తో సమీక్షించడం జరిగింది. దీనికి వివిధ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. తమ భద్రతా ప్రమాణాలు ఈ రకంగా పాటిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ రెడ్ జోన్ లో రెడ్ పరిశ్రమలకు సంబంధించి అంటే కాలుష్య కారకాలు అయిన పరిశ్రమలు వీటి గురించి వీటిలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు అన్న అంశాలను కూడాను సమీక్షించడం జరిగింది. దీనిపై ఉన్నత స్థాయిలో మరి వచ్చే వారం దీని మీద మరింత సమగ్రంగా సమీక్షిస్తామని కూడా ఆ రోజు సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గత వారంలోనే జరిగిన ఈ నంజాల ఈ అమోనియా గ్యాస్ లీకేజ్ ఘటన అలాగే ఈ ఇప్పుడు ఇవాళ ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఫార్మసిటీ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇవన్నీ కూడాను పరిశ్రమల్లో భద్రతని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయనడానికి అలాగే ఈ లీకేజీలు సమయానుకూలంగానేమో సమయానికి ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ చేయడంలోని సర్వీసింగ్ ఇటువంటి భద్రతా ప్రమాణాలని అలాగే గ్యాస్ లీకేజీలు కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి టైం టు టైం చేస్తున్నారా లేదా అన్న దాని మీద కూడాను ఇప్పుడు సందేహాలు తలెత్తున్నాయి. వీటన్నిటికీ కూడాను సమీక్షించుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చెక్స్ మాక్ డ్రిల్స్ ఇవన్నీ కూడాను నిర్వహించుకోవాలనేసేమో స్పష్టంగా భద్రతా ప్రమాణ చట్టం పారిశ్రామిక భద్రతా ప్రమాణ చట్టం చెప్తోంది. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయన్నది సమీక్షించాల్సిన ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం జిల్లా యంత్రాంగం పైన కూడా ఉంది. ఇవన్నీ సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అన్న దాని మీద ఇప్పుడు అందరి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ జరిగిన ఈ ఫార్మాసిటీ ఈ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలోనే మొత్తం నలుగురు కార్మికులు ఇంకా విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనేమో ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించడం జరుగుతోంది. అయితే ఆక్సిజన్ స్థాయిని పెంచడం ద్వారా వారిని నుంచి బయటపడేసేందుకు వెంటిలేటర్లు కూడా అమర్చామని వైద్యవర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా వారి ఆరోగ్య పరిస్థితి మీద కూడాను బులెటిన్ విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. నిహారిక. ధన్యవాదాలు కురుమరాజు. విశాఖ జిల్లాలో మరో గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినర్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. విశాఖ జిల్లాలో మరో గ్యాస్ లీకేజ్ దుర్ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినర్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
విశాఖ జిల్లాలో మరో గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినర్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.